హాయ్ అండి. నమస్తే. నమస్తే. మీ పేరు? నాగరాజ్. నా పేరు. ఏపీ రాజకీయాల పరిస్థితి ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు కరోనా అయిపోయింది, మళ్ళీ వరదలు వచ్చాయి, వరదల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం అయితే పట్టినాయి. అసలు ఏపీ పరిస్థితి ఎలా ఉంది? ఏపీ రాజకీయ పరిస్థితి గురించి. ఏపీ రాజకీయాల పరిస్థితి గురించి చెప్పాలంటే అది కుక్కలు చింపినిస్తారులాగా ఉందమ్మా అది పరిస్థితి. ఎందుకు కుక్కలు చింపినిస్తారా కదంటారు? జగన్ గారి పరిపాలన మీకు నచ్చలేదా? బాగాలేదు. జగన్ గారి పరిపాలన కాదు, ఇప్పుడు సపోజ్ పోలవరం తీసుకుందాం మనం, అవన్నీ శుభ్రంగా చెప్పారు, అది ముంపుగా బాధ్యతలు కల్పించిన తర్వాతనే మనకి ఇస్తా అని చెప్పేసినారు. కానీ ఈరోజు ఏమైంది, మళ్ళీ తిరిగి 2013 ఏదైతుందో ఆ లెక్కల ప్రకారం అయితేనే తీసుకుంటాను, లేకపోతే లేదని చెప్పేసి అన్నారు. దానికి వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ గింటుకుంటూ మరి అంతే కదా, దాన్నే ఒక్కళ్ళు చింపినిస్తారు పరిస్థితి అయిపోయింది. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోను ఎటు పోయిందో తెలియదు, మనకు ఏదైతే రీఆర్గనైజేషన్ కింద ఉందో యాక్ట్స్ అన్నీ ఎటు పోయినా కూడా తెలియదు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, బీజేపీలో టీడీపీ టీడీపీ అని, వైఎస్ఆర్సీపీ, వీళ్ళిద్దరు కుంభకనాళ్ళు, వాళ్ళ కుంభకల నీళ్ళు గెంటుకుంటూనే ఉన్నారు. అంతే అంతే. అంటే మీరు రాజధానుల గురించి ఏమంటారు? ప్రత్యేక హోదా గురించి, మూడు రాజధానులు చేస్తాను, మూడు రాజధానులు చెయ్యి ఇలా మాట్లాడుకొస్తున్నారు, దాని గురించి ఏమంటారు? మూడు రాజధానుల గురించి ఫస్ట్ ఇదే లేదు, ఇంకా మూడు రాజధానులు ఎక్కడవుతుందమ్మా? అంటే అక్కడ ఉన్న అమరావతి రైతులు సుమారుగా చాలా రోజుల నుంచి దగ్గర 306 రోజులు అయింది, ఈ రోజులకి చేస్తానే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మూడు రాజధానులు ఇచ్చేది లేదు, ఇక్కడ ఉన్న రాజధాని ఉంచేది లేదు. నేను ఒక్కటి చెప్పనా, అదైతే ఖచ్చితంగా ప్రపంచంలోనే ఒక మేటి మహారాజధాని అవుతుంది ఖచ్చితంగా, అమరావతి. అమరావతియే. అయితే ఈ జరిగే రోజులన్నీ ఏమవుతాయంటే అదొక మహా అద్భుతంగా వెళుతుంది కాబట్టి ఇది దిష్టి అనమాట. ఈ జరిగే రోజులని దిష్టి రూపంలో వెళ్ళిపోతాయి అంతే, ఖచ్చితంగా అక్కడ అమరావతి అవుతుంది. ఈ విషయంలో ఎవరు ఏం జోక్యం చేసుకున్నా ఎవరైనా కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే మిగతా వాళ్ళందరూ. అంటే అక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఎలా? రైతుల పరిస్థితి కొంచెం ప్రెసెంట్గా అయితే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చాం, కానీ అంతిమ విజయం మటుకు రైతులదే, అక్కడున్న ప్రజలదే. వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేశారో దానికి అనుగుణంగానే అమరావతి అనే ఒక రాజధాని మహా అద్భుతంగా దేద్వీపమానంగా ప్రపంచానికే ఒక తలమానికంగా ఉంటుంది. అంటే ఇక్కడ నిన్న మళ్ళీ నేర్చుకుంటే సినిమాల ప్రకారంగా భర్తను నేను సినిమా ప్రకారం కొంతమంది మాట్లాడుకుంటూ వస్తున్నారు, భర్తను నేను సినిమా ప్రకారంగా ఫైన్ వేస్తున్నారు, ఫైన్ స్టార్ట్ చేశారు, సినిమా వేరు, రాజకీయం వేరు, జీవితం వేరు, నిజ జీవితం అని మాట్లాడుకొస్తున్నారు కదా, దాని గురించి ఏమంటుంది? అది అవి ఏం కాదులేమ్మా, కానీ ఫైన్స్ అయితే మామూలుగా ఉండాలి, కానీ కొంచెం ఒక 2-3 విషయాల్లో తగ్గించుకుంటే బాగుంటుంది. ఓకే, అంతే ఏం లేదు, ఫైన్స్ అయితే అంతే ఉంటుంది. జగన్ గారు పెట్టిన నవరత్నాల పరిస్థితి ఏంటంటారు? చాలామంది అయితే ఒకటి అమలు అవ్వలేదు, అమలు అయిన కూడా సగం వరకే చేశారు, సగంలో మానేశారు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ కొంత వైసీపీ నాయకులు అయితే చేసిన 9 పథకాలకి 9 నెరవేర్చారని మాట్లాడుతున్నారు. 9 కాదు, వాళ్ళు అనుకున్నారు 11 అనుకుంటున్నారు. వాళ్ళు 9 మేము చెప్పాము, 10-11 కూడా చేసుకుంటూ పోతున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. నవరత్నాలు అయితే ఇప్పుడు ఒకటమ్మా చేశారు, రైట్, నేను లేనట్లేను. కానీ అప్పుల పరిస్థితి ఏంది? ఓకే, నవరత్నాలు బాగానే ఉన్నాయి, నేను లేదంటలేదు. అప్పుల పరిస్థితి ఏంది? ఎవరు తీసుకొచ్చి కడతాడు రేపు పొద్దున? అది ఆ భారం మన మీదే పడే పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి, ఎవరింట్లోకి తీసుకురాదు, మళ్ళీ ట్యాక్సుల రూపంలో ఖచ్చితంగా. ఇప్పుడు నీకు ఈ అక్కడ దాకెందుకు బస్ ఛార్జీలు అయినా సరే, పెట్రోల్ అయినా సరే, ఇప్పుడే పెంచినటువంటి ఏది ఈ రవాణా వాటి మీద హెల్మెట్ లేదని చెప్పేసి, ఇది లైసెన్స్ లేకపోతే అని చెప్పేసి ఈ బాధలేని దేనికోసం? దీనికోసమే. ఎక్కడి నుంచో తీసుకొస్తారు, ఇక్కడ పెడతారు, తిరిగి మనకే వస్తాయి అవన్నీ. ఓకే, కానీ హిందూ దేవాలయాల పైన ఆచార జరుగుతూనే ఉన్నాయి, కొన్ని విగ్రహాలు, కొన్ని చాలా హిందూ దేవస్థానాలు అయితే కూలుతూనే ఉన్నాయి, ఆయా రథం అంటుకుపోవడం కానీ ఇవన్నీ ఎందుకు ఉండే జరుగుతున్నాయి అంటారు, లేకపోతే అద్భుతంగా జరుగుతున్నాయి అంటారు, ఏంటంటారు? అది అద్భుతంగా అయితే కాదు, అది ఎవరు నమ్మరు. అయితే కొన్ని నిజాలు వస్తాయి బయటికి, వచ్చినప్పుడు అందరికీ తెలిసిపోతుంది అది ఎవరు చేస్తున్నారు ఎవరు లేదని చెప్పేసి. ఇలా అయిపోయిన నాయకులు మరి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అంటారు, దాని గురించి ఏమంటారు? వ్యంగ్యంగానే మాట్లాడతారు, మరి వాళ్ళకి నిజాలు తెలిస్తే అప్పుడు ఎవరు వ్యంగ్యంగా మాట్లాడినారు ఎవరు అవన్నీ అదే ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడారో ఆ నిజ రూపాలు వస్తాయి. ఇప్పుడు దేవుడు అక్కడ ఉండేది, మనుషులేం కాదు, దేవుడు చూపిస్తాడు వాళ్ళకి, అప్పుడు తెలుస్తుంది ఎవరు అద్భుతంగా మాట్లాడారు ఎవరు లేదని చెప్పేసి. అంటే టీడీపీ పరిస్థితి ఏమంటుంటారు? కేవలం 23 సీట్లకే పరిమితం అయిపోయింది. అంటే అమరావతి కట్టించాలని పరిస్థితిలో ఉన్న రైతులకి అండగా మేము ఉంటామని చెప్పారు, కానీ వాళ్ళు కూడా చాలామంది పట్టించుకుంటలేదని మాట్లాడుతున్నారు, దాని గురించి. అదేం లేదు, వాళ్ళు చేసేది చేశారు,
వీళ్ళు వచ్చారు, అది చేసింటే బాగుండేది. ఒకటైనా శాస్త్ర కట్టడం చేసింటే బాగుండేది ఒకటి కూడా. అయితే ఇది అంత పెద్ద ప్రాజెక్ట్ కదా, అది ఒక రోజులోనే అయ్యే పది కాదు. ఒకటి, ఈ రోమన్ బిల్డ్ ఇన్ నాట్ ఏ వన్ డే. రోమ్ అనే నగరాన్ని ఒక రోజులో కట్టలేదు, కొన్ని శతాబ్దాలు పట్టినాయి. సో ఇదే మహానగరం అనేది చెబుతుంది అంటారు. కొన్ని 20 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు. టీడీపీ ఓడిపోవడం అక్కడ దాకెందుకమ్మా, ఇన్ని వరదలు వచ్చినాయి, ఇన్ని వరదలు వచ్చినాయి. అమరావతి ఏమైనా అయిందా? కాలేదు. అదొక ప్లాన్తో వెళ్తే నేను అదే మాట్లాడుకుందాం వస్తున్నాం. వరదలు వస్తే, చిన్న వరద వచ్చినా అది ముప్పు ప్రాంతం చాలా వరదలతో నిండి అలా మాట్లాడుకొచ్చి మూడు రాజ్యాలను అలా చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇన్ని వరదలు వచ్చినప్పుడు ఎలాంటి తాకిడి లేదు, దానికి ఎలాంటి సంబంధం లేకుండా ఉందంటారు. చూపించరు అది కొన్ని లైవ్లో వీడియోలో ఇప్పుడు ఒక ఛానల్ ఉంది, వాళ్ళు ఏదో చిన్న రోడ్డు మీద వెళ్తే 4 అడుగుల దాకా వచ్చాయి, 5 అడుగుల దాకా వచ్చాయి వాటర్ అని చెప్పేసి ఉన్నారు. అదే రోడ్డు మీద వెళ్తే వీడియో లైవ్ పెడితే అక్కడ వచ్చింది మహా అయితే పాదం కొంచెం మునిగింది అంతే. ఆ పాదం నీళ్ళని తీసుకెళ్ళి 5 అడుగులు వచ్చినాయి, 6 అడుగులు వచ్చినాయి అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా పరోక్షం పరోక్షమే. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా ఒక నిజం అనేది ఒకటే ఉంటుంది. నిజ అబద్ధాలు 100 ఉంటాయి, నిజం మటుకు ఒకటే. అక్కడ ఏముంది అదే ఉంటుంది. కానీ అమరావతి రాజధాని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికే మీటి నగరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఇండియాలో నెంబర్ 1 అవుతుంది. కానీ జగన్ గారు సీఎంఐ సుమారు 1 ఇయర్ అండి, 1 ఇయర్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు టీడీపీ గురించి కానీ మీ గురించి. జగన్ గారు మంచి నాయకుడే, అయితే ఆయన ఉన్న కోటగిరి బాగాలేదు. చుట్టూ ఉండే జనం కొట్టారి ఆయన ఆయన కొట్టారి బాగాలేదు. అనుచరులు అనుకోండి, ఏదైనా సబ్ అనుచరులు ఉండవచ్చు, లేకపోతే ఆయన నమ్మిన మనుషులు ఏదైనా జరగచ్చు అంటారు. కానీ జనసేన పరిస్థితికి నేరుగా పోటీచ్చేసి ఓడిపోయింది, కేవలం ఒక్క సీటుతోనే పరిస్థితి. అది కూడా ఒకవైపు వైసీపీకే మద్దతుగా ఉంది, కేవలం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆయన చాలా అమరావతికి కూడా వచ్చి మద్దతు ఇస్తూ అమరావతి ప్రజలతో పాటు నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. దాని గురించి ఆయన గురించి ఇంకా చేయాలి, ఆయన ఇంకా రావాలి ప్రజల్లోకి, ఇంకా విస్తృతంగా చేయాలి. ఆయన సపోజ్ ఆయన ఏదో దీక్ష గీక్ష అంటున్నారు, అది మనకు అంత తెలియదు. కానీ ఆ దీక్ష లేవో రైట్ అయిన తర్వాత ప్రజలకు ఇంకా వెళ్ళాలి, ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు ఇంకా వెళ్ళాల, సమస్యల పట్ల స్పందిస్తూ దాని తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిపోయారు, 0 బడ్జెట్ పాలసీ చేయడం వల్ల ఓడిపోయారు అని కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది కుల రాజకీయాలు అంటగట్టడం వల్ల ఓడిపోయారు, ఇలా ఎలా మాట్లాడుకుంటారు? మీరికి ఏమనిపిస్తుంది? ఆయనకి ఇంకా రాజకీయాలు ఉండపట్లేదు, ఇంకా జరగలేదు అంటారు. అంటే రాజకీయాలు అంటే ఏంటంటారు? అంటే 0 బడ్జెట్ పాలసీ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పు అంటారా? అది రాజకీయం కాదు. అది అది రాజకీయం కాదు. రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అన్నీ ఉంటాయి, రాజకీయం అంటే అన్నీ ఉంటాయి. ఒక్కటే, దేవుడైనా సరే వచ్చి 100 వరాలు ఇచ్చిన మానవుడు తిరిగి మళ్ళీ నాకు ఇంకో వరం ఇవ్వలేదు ఆయన దేవుడు అంటారు. సో వచ్చిన వాళ్ళ వరం దేవుడు అంటారు అంతేగా మరి. అంటే అలా మాట్లాడుకుని వస్తాం ఇప్పుడు జనం, ఈయన చెప్పిన దానికన్నా వేరే వాళ్ళు చెప్పింది ఎక్కువ ప్రభావితం అయ్యింది. ఇప్పుడు అంతెందుకు, అంతే కదా మరి. ఇప్పుడు బాబు గారు 3,000 పెన్షన్ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. ఆయన ఏమన్నాడు, నేను విస్తరిస్తానని చెప్పేసి అన్నాడు. ఆయన వేసాడు, 1.5 సంవత్సరం అయింది ఇంకా పెంచలేదు. అదే 2,250 ఇచ్చాడు. అంటే ఆయన దశల వారీగా పెంచుకుంటా వెళ్తాను. దశల వారీ అయ్యిందిగా, 1 సంవత్సరం 6 నెలలు అయింది, ఇంకా పెరగలేదు. ఇంకా ఎక్కడ పెరిగింది? 2,250 తగ్గింది. ఇలా ఆగుతూనే ఉంటుంది అంటారు. అంతే రాజకీయం అంటే అదే మరి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం చేత కాదంటారు? కాదు కాదు, ఆయన ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఆయన సూటిగా ఉండడంతో కరెక్ట్ కాదంటారు. సూటి పనికిరాదమ్మా, రాజకీయాలు ఎప్పుడు పని కుట్రలు. ఆయన 0 బడ్జెట్ పాలిటిక్స్ మద్యం ముందు పంచిపెట్టను, నేను చదువుకున్న నాయకులకి అది లీడర్గా నిలబెడతాను, ఒక ప్రజల వైపు ఒక కండక్టర్ కానీ ఒక చిన్న డాక్టర్ వీళ్ళకి సీట్లు ఇవ్వడం తప్పని మీరు అంటారా, లేదంటే అలా చేయడం? లేదు, అది కరెక్ట్ కాదు. అది రాజకీయాలు అవి పనికి రావు. అలా నిజాయితీగా ఉండడం పనికి రాదు అంటే? నిజాయితీ వస్తుంది, నేను లేదంటలేను. అది వ్యక్తిగతంగానే పనికి వస్తుంది, తన వరకు పనికి వస్తుంది. తిరిగి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా వస్తే అప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఈవెన్ ఆయన ఆయన యొక్క పార్టీని గ్రామ స్థాయిలోకి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమి, నువ్వు జాతీయ స్థాయికి వెళ్తావా నీ ఇష్టము, రాష్ట్ర స్థాయికి వెళ్తావా నీ ఇష్టం, అక్కడ దాకా ఉంటే అప్పుడు నీకు రాజకీయంగా దీక్ష ఉండంగా అర్థమవుతుంది. ఇది పట్టాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది అంటారు జరగాలంటే? జరగాలంటే ఈజీగా పడుతుంది, ఈజీగా పడుతుంది. ఫైనల్గా అయితే రాజకీయ పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఫెయిల్ అయ్యారని మాట్లాడుకుంటున్నారు, కానీ రానున్న రోజుల్లో ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? రానున్న రోజుల్లో అదే చెప్తున్నా కదా, నేర్చుకోవాలి. రాజకీయాలు నేర్చుకుంటూ వెళ్తే
ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ ఒకటే స్ట్రాటజీ ఎప్పటికీ ఉండదు, ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వెళ్తూ ప్రజలకు ఇది చేసుకుంటూ వెళ్ళడమే రాజకీయం. ఫైనల్గా అయితే 2024లో వచ్చే ఎన్నికలు కానీ అందరూ కేవలం ఆయన నిలబడే నియోజకవర్గాలని గెలుస్తారంటారు. 2024 ఎలక్షన్ రావని చెప్పేసి ఆయన ముందే వస్తాయి ఆయన గెలుస్తారంట. ఆయన కష్టం, ఆయన ఈ రకంగా వెళ్తే కష్టం. ఆయన పోటీ చేసే 2 స్థానాల్లో ఆయన ఈ రకంగా చెప్తున్నా కదా, ఆయన ఇదే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాజకీయం తేలితే కూడా కష్టం. ఎందుకంటే భీమవరంలో ఆయన చేసినప్పుడు ఆయన ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతగున్నారు, ఎప్పటిదాకా ఎలక్షన్లు 2 రోజుల దాకా తర్వాత మారిపోయారు, తర్వాత మొత్తం అంతా మారిపోయారు కాబట్టి భీమవరంలో ఆయన ఓటమి జరిగింది. ఆయన తిరిగి బలోపేతం చేసుకుంటే ఆయన నియోజకవర్గాలు ఆయన గెలుస్తారంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నేను మీ పంచి ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BIB మీడియా.